ఈరోజు మన వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన పూరీ పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో తగినంత గోధుమ పిండి తీసుకుని అంటే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో చూసుకుని మీకు తగినట్టుగా వేసుకోండి। అందులో రుచికి తగినంత salt వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేయండి। తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన పూరికి ఎలా చపాతీకి పూరికి ఎలా కలుపుకుంటామో మనం అలా మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్ గా పూరి ఒత్తుకుంటానికి వీలుగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసి పిండిని ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద క్లాత్ వేసి మూత పెట్టి పక్కన పెట్టండి। అది ఒక పావుగంట అంతే సరిపోతుందండి। ఈ లోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేటైనాక పోపు దినుసులు వేసుకుందామండి। శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అవి వేసుకుని కొన్ని పల్లీలు కూడా వేసుకోండి। టేస్ట్ బాగుంటది। కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించండి। సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి। పసుపు వేసి ఒకసారి కలపండి। ఇప్పుడు మనం వేరే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందామండి। ఇప్పుడు వేగనియో లేదో ఇవి చూద్దాము। ఇవి బాగా వేగనియండి। ఇప్పుడు మనం ఇందులో తగినంత వాటర్ వేసుకుని ఉల్లిపాయలు ఉడికే వరకు సరిపోతదండి। ఆ వాటర్ మరిగే వరకు మనం ఈ లోపల చిన్న బౌల్ లో శనగపిండి తీసుకుని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయండి। ఇలా మరుగుతున్నప్పుడు మనం వాటర్ మిక్స్ చేసిన శనగపిండి అందులో స్లోగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా బాగా తిప్పండి। స్టవ్ చిన్న మంట మీద పెట్టండి। ఈ 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచిన తర్వాత ఆఫ్ చేసేయండి। ఇంకా పూరీ కూర రెడీ అండి। ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందామండి। ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పూరీ ఒత్తుకుందామండి। ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీల్ని ఆయిల్ హీట్ అయినాక స్లోగా ఒకటొకటి వేసుకుని చిన్న మంట మీద పెట్టండి। మాడిపోతాయి। మళ్ళీ టర్న్ చేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో పూరి। పిల్లలకు ఎంతో ఇష్టమైన పూరి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి। అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి। పిల్లలు అస్తమానం ఇడ్లీ తినము దోశలు తినము అని అంటారండి। అందుకు కాబట్టి చాలా సింపుల్ అండి ఇది। ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు। మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పూరీ కూర రెడీ। చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। చూడండి ఎంత సాఫ్టీగా ఉన్నాయో ఒకసారి ట్రై చేయండి। చాలా బాగుంటాయండి। మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।